ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ను మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం ప్రతిభ కాదు క్రమశిక్షణ ముఖ్యమంటున్న రామ్ చరణ్ ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా ప్రతిభ ఒక్కటే కాదు క్రమశిక్షణ ముఖ్యం క్రమశిక్షణ ఉంటే అవకాశాలు తెచ్చిపెడుతుంది ప్రతిభ ఉండి క్రమశిక్షణ లేకుంటే వేస్ట్ మా నాన్నగారు చిరంజీవి గారు నాకు డ్యాన్స్ యాక్టింగ్ నేర్పలేదు క్రమశిక్షణే నేర్పారని హీరో రామ్ చరణ్ అన్నారు ఆశిష్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్ అనిత సమర్పణలో దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది బుధవారం హైదరాబాద్లో జరిగిన రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ రౌడీ బాయ్స్కి అద్భుతమైన పాటలిచ్చిన దేవిశ్రీ గారికి థ్యాంక్స్ హర్ష ఈ సంక్రాంతి నీదే అనుపుమా మంచి నటి ఈ సంక్రాంతికి మా ఆర్ఆర్ఆర్ రాకపోయినా బాధగా లేదు ఎందుకంటే మూడున్నరేళ్లు కష్టపడ్డ సినిమా కరెక్ట్ టైంలో రావాలి ఎప్పుడు రావాలన్నది రాజమౌళి దానయ్య గారు నిర్ణయిస్తారు నన్ను ఆశీర్వదించినట్లే ఆశీషును కూడా ఆశీర్వదించండి రౌడీ బాయ్స్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అన్నారు రామ్ చరణ్ ప్రతి పది నిమిషాలకో తమాషా ఉంటుందంటున్న నాగ చైతన్య మనం సినిమా టైంలో నాన్న నాగార్జున గారితో కలిసి యాక్ట్ చేయాలన్నప్పుడు భయపడ్డాను కానీ బంగారరాజుకు ఆ ఇబ్బంది లేదు మనం అనుభవం ఉపయోగపడింది నాన్నగారితో కంఫర్ట్గా యాక్ట్ చేశాను ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ హిట్ అవ్వాలి బంగారరాజు వాటిలో ముందుండాలని నవ్వుతూ నాగచైతన్య అన్నారు నాగార్జున నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బంగారాజు సోగ్గాడు మళ్లీ వచ్చాడు ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నాగ చైతన్య సరసన కృతీ శెట్టి నటించారు జీ స్టూడియోస్తో కలిసి నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ నా కెరీర్లో సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది పైగా బంగారాజు వంటి సినిమాతో వస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి వారి అంచనాలకు తగ్గట్లుగా పండగ సినిమాలనే బంగారాజు ఉంటుంది ప్రతి పది నిమిషాలకు తమాషా ఉంటుంది సర్పంచ్ నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి బాగా చేసింది మా అల్లరి ఈగో క్లాషెస్లతో ఫస్ట్ హాఫ్ సాగితే సెకండ్ హాఫ్లో మా ఇద్దరి మధ్య ఉన్న హానెస్ట్ లవ్ స్టోరీ కనిపిస్తుంది ఈ చిత్రంలో కొంత గ్రాఫిక్స్ వర్క్స్ కూడా ఉంటుంది సినిమా స్టార్టింగ్లోనే దేవుడి గుడిలోని ఓ సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న థ్యాంక్ యూలో నా క్యారెక్టర్స్లో త్రీ షేడ్స్ ఉన్నాయి ఆయన దర్శకత్వంలోనే ఓ హర్రర్ బేస్డ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను నాకు హర్రర్ అంటే భయం కానీ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నప్పుడు ఒక యాక్టర్గా ప్రయత్నించాల్సిందే పరశురామ్ దర్శకత్వంలో నేను హీరోగా చేయాల్సిన సినిమా ఒకటి ఉంది అలాగే దర్శకుడు విజయ్ కనక మేడల అంటే నాంది సినిమా ఫేమ్ ఆయన కథ చెప్పారు స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు నాగ చైతన్య నేమీ శృతి టీజర్ ఫస్ట్ లుక్ విడుదల సినిమాకు కులం మతం ప్రాంతం అనే భావన ఉండదు సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు హంచిక లీడ్ రోల్లో డి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మైనేమి శృతి ది హిడెన్ ట్రూత్ అనేది ఉప శీర్షిక వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు ఈ చిత్రం టీజర్ ఫస్ట్ లుక్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి మాట్లాడుతూ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అఖండ పుష్ప సినిమాల రాకతో ఇండస్ట్రీ కొంత పుంజుకుంది చిత్ర పరిశ్రమ ఇంకా పుంజుకోవాలని తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంతో పాటు ఐదవ ఆటకి అనుమతి ఇచ్చాం షూటింగ్ల పర్మిషన్ కోసం సింగిల్ విండో విధానాన్ని ఓకే చేశాం పరిస్థితులు ఉద్ధృతంగా ఉంటే ఆంక్షలు విధిస్తామని ఆయన అన్నారు మైనేమి శృతి చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆయన కోరారు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ శరీర అవయవాల మాఫియా నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్తో తీసిన చిత్రం ఇది ఇలాంటి మంచి సినిమా తీసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు రుణపడి ఉంటానని అన్నారు మా చిత్రం చాలా బాగుంటుంది అందరూ ఆదరించాలన్నారు హన్సిక ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొంది అన్నదే ఈ చిత్రకథ అన్నారు ప్రభాకర్ గౌడ్ ఈ చిత్రానికి సహ నిర్మాతలు పవన్ కుమార్ బండి ఏజీ ఏలియాస్ నాగేందర్ రాజు లైన్ ప్రొడ్యూసర్ కె విజయ్ కుమార్ సీసా ప్రత్యేక గీతం చిత్రీకరణలో రామారావు రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ తెరకెక్కిస్తున్న చిత్రం రామారావు ఆన్ జ్యూటీ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు దివ్యాంశ కౌశిక్ కథానాయిక రాజేష విజయన్ వేణు తొట్టింపూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం సీసా అనే ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా తెలియజేసింది ఈ పాటకు శామ్సీ ఎస్ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి గనిలో తమన్న ప్రత్యేక ఆకర్షణ కథానాయికగా తమన్న ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ప్రత్యేక గీతాలతో సందడి చేస్తుంటుంది స్వతహాగా మంచి డాన్సర్ అయిన ఈమె ప్రత్యేక గీతాల్లో మెరిసిపోతుంటుంది జైలవ్ కొస కేజీఎఫ్ తదితర చిత్రాల్లో ఈమె ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఉర్రు తొలగించిన విషయం తెలిసిందే ఇటీవల వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన గనీ చిత్రానికి తమన్న ప్రత్యేక అందం ఆకర్షణగా నిలవనుంది కొడితే అంటూ సాగే ఈ చిత్రంలోని పాటలో తమన్నా ఆడిపాడింది ఆ పాటని సంక్రాంతి సందర్భంగా ఈ నెల పదిహేనును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం తమన్ స్వరకల్పనలోని ఆ పాటని ఇటీవలే వరుణ్ తేజ్ తమన్నాపై తెరకెక్కించారు ఈ సినిమాలో వరుణ్కి జోడీగా సయి మంజ్రేకర్ నటించింది కిరణ్ కొర్రపాటి దర్శకుడు మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ ఫేవరెట్ ఛానల్స్ available on Google Play Store and subscribe to the channels.